రైట్. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. ఏపీకి గుడ్ బై చెప్పేందుకు అమర్ రాజా బ్యాటరీస్ సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. చెన్నైకి తరలిపోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. స్టాలిన్తో ఇప్పటికే అమర్ రాజా యాజమాన్యం కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక్కడ అమర్ రాజాకు రెడ్ కార్పెట్ పరిచేందుకు తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్థలం కూడా అక్కడ రెడీగా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రధానంగా కేటాయించిన స్థలంలో పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. 3 నెలల్లో చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు అమర్ రాజా కంపెనీస్ వెళ్ళిపోనుంది. ఒకసారి అమర్ రాజాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకుంటే, బ్యాటరీ సెక్టార్లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్థ అమర్ రాజా, $1 బిలియన్ టర్నోవర్ కలిగినటువంటి కంపెనీ కింద చెప్పుకోవచ్చు. పన్నుల రూపంలో ఏకంగా 2400 కోట్లు కూడా చెల్లిస్తుంది ఈ అమర్ రాజా సంస్థ. ఇక అమర్ రాజా చెల్లించే పన్నుల్లో ఏపీ వాటానే 1200 కోట్లుగా ఉంది. అటువంటి సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఓవర్ టు యూ. శివ, ఆంధ్రప్రదేశ్లో ఒక అతిపెద్ద ఈ బ్యాటరీ తయారీ కంపెనీ, అంటే దేశంలోనే దాన్ని బ్యాటరీ తయారీ కంపెనీలో 2వ పెద్ద కంపెనీగా చెప్తూ ఉంటారు. అమర్ రాజా అంటే ఆమ్కో బ్రాండ్ పేరు మీద దాదాపు ఈరోజు ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు అన్నిటికీ కూడా, ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క బ్యాటరీలు అనేవి కూడా సప్లై చేస్తున్నారు. అంటే టర్నోవర్ చూస్తే కనుక $1 బిలియన్ టర్నోవర్ పర్ యానం కూడా ఈ యొక్క సంస్థ చేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఎవరైతే ప్రస్తుతం ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారో, జయదేవ్ వాళ్ళ తాతల నాటి నుంచి కూడా ఈ యొక్క ఈ వ్యాపారం అనేది కూడా కొనసాగుతుంది అక్కడ చంద్రగిరి సమీపంలో. అయితే ప్రస్తుతం ఇది కనుక ప్రభుత్వం వాళ్ళ మీద కొంత దమన నీతి ప్రదర్శించడం, కొన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళైతే మాత్రం విసుగు చెంది పక్కనే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నై సమీపంలో ఒక ప్రాంతంలో ఆ ఇండస్ట్రీని తరలించాలని చెప్పి గత కొద్ది కాలంగా అయితే మాత్రం కొంత మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కొంత వేగాన్ని పుంజుకుంది అక్కడ. ఎందుకంటే మెడ్రాస్లో చెన్నైలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి అక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించే పరిస్థితి మాత్రం ఉంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క కంపెనీని అక్కడ నెలకొల్పేందుకు అక్కడ స్టాలిన్ ఒక ప్రాంతంలో వాళ్ళకి సైట్ కూడా సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వీళ్ళు ప్రారంభించారు. ఎందుకంటే వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక అది ఇండస్ట్రీ. అలాగే మన ప్రభుత్వానికి అంటే కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఏటా 2400 కోట్ల రూపాయల పన్నుల రూపంలో ఆ కంపెనీ కడుతుంది. అందులో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1200 కోట్ల రూపాయల పన్నులు ఆంధ్రప్రదేశ్కి ఆదాయంగా వస్తున్నాయి. అటువంటి సంస్థను వేలాది మందికి ఉపాధి కలిగిస్తూ వందల కోట్ల రూపాయలలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటువంటి సంస్థ ఈరోజు తరలి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు, అమర్ రాజాకి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వాళ్ళు. అట్లాగే గల్లా జయదేవ్ తల్లి, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా చేశారు, గల్లా అరుణకుమారి. అట్లాగే వాళ్ళు ఈరోజు పార్టీ మారి ఈ 2వ సారి కూడా ఎంపీగా అతను గెలుపొందటం, ఈ నేపథ్యంలో వాళ్ళని ఎలాగోరకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పే ఈ యొక్క కంపెనీ మీద కొన్ని కొన్ని నోటీసులు పంపించడం, దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం కావాలని చెప్పి దురుద్దేశపూర్వకంగానే ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి భావించి వాళ్ళైతే మాత్రం విసుగు చెంది ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలించాలని చెప్పి కూడా వాళ్ళు ఆ యొక్క ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కనుక తమిళనాడులో అంటే చెన్నైకి సమీపంలోనే, ఎందుకంటే వీళ్ళున్నటువంటి ప్లేస్ నుంచి చెన్నై ఒక దాదాపుగా 100 కిలోమీటర్ అంటే 2 అవర్స్ జర్నీలోనే ఆ యొక్క ప్లేస్కు ఉండేదిలా కూడా వాళ్ళు ఖరారు చేసుకున్నారు. సో ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరో పెద్ద కంపెనీ కూడా వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోతుంది. కేవలం ప్రభుత్వం యొక్క పాలసీ కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క తీరు వల్లే వీళ్ళు వెళ్ళిపోతున్నారనేటువంటి ప్రచారం, ఆరోపణ, విమర్శలు అయితే మాత్రం ప్రస్తుతం మనం వింటున్నాం శివ. రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం.